हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स इवाल्टी वीडियो लेटेस्ट अपडेट अयिते वच्चाई 10th विद्यार्थुलकु मेमोलु 15 नुंचि वेबसाइट 10th मेमोलु नेक्स्ट अपडेट वच्चेसि 2-3 रोजुल्लो इंटर फलितालु इंको अपडेट वच्चेसि मेडिकल डेंटल प्रवेशालकु नोटिफिकेशन फ्रेंड्स ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ విజిట్ అయినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని మీ సపోర్ట్ అనేది మాకు చూపించండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే 10th విద్యార్థులకు మెమోలు, ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది లేదు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా పాస్ కాబట్టి వారికి మెమోలు జారీ చేసే ప్రక్రియ దృష్టి సాధించింది. ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ లేదు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాసు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లేదు, ఫెయిల్ అయ్యే విద్యార్థులు లేనట్లే. అందుకే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణ ఉండదని విద్యాశాఖ చెబుతుంది. వచ్చేసి విద్యార్థులలో దాదాపు 150 మంది 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన వారిలో రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులే దాదాపు 3.75 లక్షల మంది వరకు ఉన్నారు. వారిలో 150 మంది విద్యార్థులు యాజమాన్యాలు ఇంటర్నల్ మార్కులను 20కి 20 వేసినట్టు సమాచారం. వారు అందరికీ 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 2-3 రోజులలో ఇంటర్ ఫలితాలు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల ప్రక్రియ పనులను అత్యంతంగా పకడ్బందీగా సాగుతున్నాయి. ఫలితాలను 1-2 సార్లు క్రాస్ చెక్ చేస్తున్నారు. సిజీజీ అధికారులతో కలిసి ఫలితాలను ఎలాంటి తప్పులు లేకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత 7 ఫలితాలను విడుదల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని త్రిమెన్ కమిటీ సూచించిన ప్రకారం ఫలితాలను కొన్ని కోణంలో పరిశీలిస్తున్నారు. 2-3 రోజులలో ఫలితాలను వెల్లడి ఏర్పాటు చేశామన్న బోర్డు అధికారులు చెప్పారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తామన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మెడికల్ డెంటల్ ప్రవేశాలకు నోటిఫికేషన్. రాష్ట్రంలో ప్రైవేటు పీజీ వైద్య దంత కళాశాల మేనేజ్మెంట్ కోట సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. ఈ నెల 15-16 తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 15 ఉదయం 7 నుంచి 16 తేదీ సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాల వారీగా వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితా ఇప్పటివరకే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. చూశారు యా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.